ఈరోజు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని జెండా చౌరస్తా కూరగాయల మార్కెట్ను పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరామారావు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో పెద్దపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 36 వార్డులకు సంబంధించి స్థానిక ఎమ్మెల్యే మరియు మున్సిపల్ చైర్మన్ గత 40 రోజులుగా బయటికి రాకుండా సమీక్షా సమావేశాలతో కాలం వెళ్లదీస్తూ పట్టణంలో ఎక్కడ కూడా శానిటైజేషన్ చేయకుండా బ్లీచింగ్ చేయకుండా ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని అన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంగా అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంగా పెద్దపల్లి పార్లమెంటు కేంద్రంగా ఉన్నా కూడా పెద్దపల్లి ఐసోలేషన్ కేంద్రంలో ప్రథమ చికిత్స కోసం ఒక్క ఆక్సిజన్ బెడ్ టెస్టింగ్ కిట్ సరిపడలేక దుర్భర దుస్థితిలో ఉండటం స్థానిక ఎమ్మెల్యే పాలనకు నిదర్శనమని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలు కాపాడుకోవడానికి ఆరాటపడకుండా ఇటుక బట్టీలకు చెరువు మట్టిని ఎమ్ముకుని కోట్ల రూపాయల డబ్బులు దండుకుంటున్నారని ఆరోపించారు. రైతులు పండించిన పంటలు సకలంలో కొనుగోలు చేయకపోవడంతో వర్షాలకు దెబ్బతిని తాళు పేరుతో కటింగ్ చేస్తూ రైతులను నిలువుగా ముంచుతున్నారని అన్నారు. పత్రికల్లో ఈ ప్రభుత్వం పెద్దపల్లి జిల్లాలో కరోనాతో మరణించిన సంఖ్యను రాష్ట్రంలో మరణించిన సంఖ్యను ఒకే విధంగా చూపిస్తున్నారని ఇందులో ఏది నిజమో తెలియట్లేదని అన్నారు. ఈ ప్రభుత్వానికి స్థానిక ఎమ్మెల్యేకు ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చాలని, కరోనాతో మృతి చెందిన వారి కుటుంబానికి అండగా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే 5 లక్షల రూపాయల పరిహారం ప్రకటించాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రభుత్వాన్ని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరామారావు డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ఈ కరోనా సమయంలో పెద్దపల్లి పట్టణంలో అన్ని వార్డుల్లో శానిటైజేషన్ ప్రక్రియ, బ్లీచింగ్ ప్రక్రియ చేయాలని, లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. 36 వార్డు 36 వార్డులకు సంబంధించి కరోనా 2వ వేవ్ స్టార్ట్ అయ్యి దాదాపు మార్చ్ ఎండింగ్కి వెళ్ళి రెండో వేవ్ తీవ్రంగా కరోనా వేవ్ ఉంది. అంటే దాదాపు ఏప్రిల్ మే అంటే 2 నెలల నుంచి వెళ్ళి మరి కరోనాతో ప్రజలందరూ కూడా అల్లాడుతూ ఉన్నారు. మరి ఇటువంటి తరుణంలో, ఇటువంటి పరిస్థితులలో పెద్దపల్లి పట్టణానికి సంబంధించి మరి ఇక్కడ కూడా శానిటేషన్ లేదు. ఇక్కడ కూడా మరి శానిటేషన్ చేయడం కోసం కేవలం 2 ట్రాక్టర్లు ఉన్నాయి. మరి 1 ట్రాక్టర్ నడుతూ ఉంది. మరి అదేవిధంగా బ్లీచింగ్ పౌడర్ అయితే మరి గతంలో దినం తప్పించి దినం బ్లీచింగ్ పౌడర్ వేసేది పెద్దపల్లి పట్టణంలో. మరి గత 10-15 రోజుల నుండి కొన్ని నెల రోజుల నుండి కూడా మరి బ్లీచింగ్ పౌడర్ అయినటువంటి వార్డులు ఉన్నాయి. మరి ఇటువంటి తరుణంలో పెద్దపల్లి పట్టణం ఉంటే మరి ఇక్కడటువంటి ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి గారు గత 45 రోజుల నుండి మరి ఇంటికెళ్ళి బయటికి వెళ్లకుండా కేవలం ఇంత కూర్చొని సమీక్షా సమావేశాల పేరిట మేము వాటికనే శానిటేషన్ చేస్తూ ఉన్నాం, బ్లీచింగ్ పౌడర్ పెడతా ఉన్నాం, ట్రాక్టర్లు పెట్టి ప్రతి ఇల్లును ప్రతి వాడను శుభ్రం చేస్తూ ఉన్నాం అని చెప్పి ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు. ఇది నిజంగా కూడా దురదృష్టకరం. ఎందుకంటే ఒక శాసనసభ్యుడు, మరి ఆయనే నేను బాగా అభివృద్ధి చేస్తా, చైర్మన్ కూడా నా ఇంటనే ఉంటే, చైర్మన్ అవకాశం కూడా నాకే ఇస్తే, మరి అభివృద్ధి అనేది నేను అరచేతుల వైకుంఠం చూస్తా అని చెప్పి పెద్దపల్లి ప్రజలకు నమ్మ పలికి ఇవాళ పెద్దపల్లి పట్టణ ప్రజలను మోసం చేసి మరి ఇంతకెళ్ళి కనీసం బయటకు వచ్చి చూడకుండా ఇవాళ పెద్దపల్లి పట్టణంలో ప్రజలు ఇవాళ దాదాపు 150 నుంచి 200 మంది చనిపోయారు కరోనాతో. ఈ 2 నెలల నుంచి వెళ్ళి దాదాపు దగ్గర 200 మంది కరోనాతో చనిపోయారు. చాలామంది మంచి ఆరోగ్యంగా ఉండి మరి ఇవాళ ఇంత పెద్ద ఎత్తున కరోనాతో చనిపోతే ప్రభుత్వ చర్యలు శూన్యం. మరి ప్రభుత్వం ఉన్న దీని మీద ప్రభుత్వం కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, మరి ఇక్కడ ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి గారు కానీ, మరి మున్సిపల్ పాలకవర్గం కానీ మరి దృష్టి సాధించి ఏమైనా నష్ట నివారణ చర్యలు చేపట్టిరా అంటే అదేమీ లేదు. ఎమ్మెల్యే గారు మరి ఆయన ఒక్కరికే కరోనా వచ్చినట్టు, ఆయన ఒక్కడికి బతుకుతే అయిపోయారు, దేశం మొత్తం ఎక్కడన్నాను అని, నాకు ఓట్ వేసిన ప్రజలు మునిగిపోయిన పర్వాలేదు, నాకు ఓట్ వేసిన ప్రజలు చచ్చిపోయినా పర్వాలేదు, ఎవరు కరోనా వచ్చి ఎవరు ఎక్కడ పోయినా పర్వాలేదు అని చెప్పి ఇవాళ ఇంతకెళ్ళి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. ఇవాళ గత 45 రోజుల నుండి ఆయన ఇంతకెళ్ళి వెళ్ళలే. ఇవాళ పాపం మధ్యతరగతి కుటుంబాలు, పేద కుటుంబాలు, ఇవాళ చాలామంది రెక్కాడితే దుక్కాడనటువంటి మరి కుటుంబాలు కూడా ఇవాళ కరోనా బారిన పడి ఇళ్ళకి ఇల్లు ఇవాళ హాస్పిటల్లో పాలై
ఇవాళ కుటుంబం 5 లక్షలు 6 లక్షలు 10 లక్షలు అప్పులు చేసి ఇవాళ మరి కరోనాకు ఏదైతే కరోనా వచ్చి హాస్పిటల్ లో ఉంటే కూడా మరి పట్టించుకునేటువంటి దాఖలాలు మరి ఇక్కనే ప్రభుత్వ ఆసుపత్రి ఉంది జిల్లా కేంద్రం పెద్దపల్లి నియోజకవర్గ అసెంబ్లీ కేంద్రం పార్లమెంట్ నియోజకవర్గ కేంద్ర మరి ప్రభుత్వ హాస్పిటల్ లో టెస్టింగ్ కిట్లు లేవు ఆడికి 50 మంది పోతే ఒక రోజు మొత్తానికి కిట్లు లేవు అని చెప్పి వాపసు పంపిస్తారు ఇంకో రోజు మరి మళ్ళీ రేపటి నుంచి వెళ్ళి చేతం రేపు రమ్మని పోమంటే ఆడికి 200 మంది పోతే 20 20 30 40 మందికి వేసి తూతు మంత్రంగా మరి బయటకు పంపించేటువంటి ప్రయత్నం నడుస్తూ ఉంది దయచేసి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇక్కడ ప్రభుత్వం మరి ముఖ్యమంత్రి గారు కూడా చెప్తా ఉన్నారు పదే పదే మరి నేనే చూస్తా ఉన్నా నేను ఇవాళ కోవిడ్ ఆసుపత్రులు తిరుగుతా ఉన్నా ఏం లేదు ప్రభుత్వం అన్ని విధాలుగా మీకు సహాయ సహకారాలు అందిస్తాయని చెప్పి కానీ ప్రభుత్వ దావఖానలలో కానీ ప్రభుత్వ హాస్పిటల్లో మీరు మందులు ఇచ్చావు లేదా ఇంజక్షన్లు ఇచ్చావు మరి ఆక్సిజన్ పెట్టావు కరోనా పేషెంట్ బతికేటువంటి పరిస్థితి లేదు ఇవాళ పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మీరు ఐసోలేషన్ కేంద్రం ఉందని చెప్పి పెట్టారు కనీసం అందులో ఒక ఎవరైనా ఎమర్జెన్సీ పేషెంట్ అయితే మీరు ఐసోలేషన్ కేంద్రంలో ప్రథమ చికిత్స పంపి ప్రథమ చికిత్స చేయడం కోసం ఒక ఆక్సిజన్ బెడ్ అన్న పెద్దపల్లి టౌన్లో ఉందని చెప్పి అడుగుతా ఉన్నా మీరు కేవలం పత్రికా సమావేశాలు మీడియా సమావేశాలు ప్రజలను మోసం చేసేటువంటి ముచ్చట చెప్పడం మాయమాటలు చెప్పడం ప్రజలను డోకా చేయడం తప్ప మీరు అక్కడ ఏమైనా ప్రజలకు మేలు చేసేటువంటి కార్యక్రమం ఏదైనా చేస్తూ ఉన్నారు అనే దాన్ని మీరు దయచేసి ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది మీరు ఏది లేదు ఇవాళ ఎమ్మెల్యే నువ్వే నియోజకవర్గానికి నీ కోడలు చైర్మన్ చేసుకుంటున్న విషయం రెండు పాత్రలు నీయే ఇలా రెండు పాత్రలు నువ్వే చేసి 45 రోజులు ఇంట్లో ఉన్నారు మీరు పెద్దపల్లి పట్టణ ప్రజలు ఏం అన్నది బాగుండదు నియోజకవర్గ ప్రజలు ఎక్కడ ఉండాలి కానీ మేము మా కుటుంబం బాగుండాలి మేము మంచి బతకాలి మేము బాగుండాలి నువ్వు ఇంట్లో ఏమైనా పట్టుకుంటున్నావు అంటే చెర్ల మట్టి పైసలు వసూలు చేసుకొని తింటా ఉన్నావు ఇవాళ కానీ 3 చెర్లకు 150 లక్షలు వసూలు చేసినావు ఇవాళ పెద్దపల్లి నియోజకవర్గం నువ్వేం పట్టుకుంటలేవు నువ్వేమన్నా వాళ్ళే అంటరాని వాళ్ళు అయినట్టు వాళ్ళు 20 ఫీట్ల దూరం అధికారులను కూర్చుంటే పెట్టి నువ్వు దూరం కూర్చుంటే సమీక్ష చేస్తావు నువ్వు కరోనా వచ్చింది ఒక్కరికే వచ్చింది పెద్దపల్లి ఎవరి కరోనా రాలే ఎవరు చనిపోలేదు ఈ రకంగా ఇవాళ దయచేసి పెద్దపల్లి పట్టణ ప్రజలు కూడా మీరు ఆలోచన చేయాలి నియోజకవర్గ ప్రజలు కూడా మీరు ఆలోచన చేయాలి ఇలా రైతులు ప్యాడి ఒక ఇబ్బంది పడుతూ ఉన్నారు రోని కార్త వచ్చింది ఇంకా వారం అయితే వర్షాలు వచ్చడానికి మరి వర్షాలు రావడానికి మరి సిద్ధంగా ఉంది ఇటువంటి పరిస్థితులలో మరి రైతులకు కూడా ఇవాళ దయనీయమైనటువంటి పరిస్థితి నేను ఇప్పుడే వెంకటరావుపల్లి రైతులు నిన్న ధర్నా చేస్తే ఇవాళ నేను ఐకేపీ సెంటర్లో పోయినా ఐకేపీ సెంటర్లో పోయి రైతులతో మాట్లాడినా అక్కడ ఒక్కొక్క రైతు దగ్గర ఒక్క ట్రాక్టర్ కంటే 6 టన్నులు పోతా ఉన్నాయి 60 క్వింటల్ పోతే అక్కడ ఒక్కొక్క ట్రాక్టర్కు 10 నుండి 15 బస్తాలు కట్ చేస్తూ ఉన్నారు అంటే 4 క్వింటల్ నుంచి 6 క్వింటల వడ్లు ఒక 60 క్వింటల వడ్లు కట్ చేస్తూ ఉన్నారు అంటే ఒక లారీ నోడ్ పోతే దాదాపు ఎంత లేదన్నా 15 క్వింటల వడ్లు కట్ చేసే ప్రయత్నం ఇవాళ మీ ప్రభుత్వం ఉన్నటువంటి అధికార యంత్రాంగం తర్వాత రైతు బిల్లర్స్ చేస్తూ ఉన్నారు ఇదంతా నువ్వు ఇంట్లో వాడిని ఏం చేస్తారో ఏమన్నా రైతుకు న్యాయం జరుగుతూ ఉందా పెద్దపల్లి పట్టణ పేరు న్యాయం జరుగుతూ ఉందా ఇవాళ 3 సార్లు ఓటేసింది నాన్నగారు నేను 3 సార్లు నేను 2 సార్లు లేని మనం 3వ సారి నాకు ఓటేస్తారు తప్పకుండా ప్రజలైనటువంటి తెలివితేళ్ళు ప్రజా తీర్పును మేము గౌరవిస్తూ ఉన్నాం ప్రతిపక్షంగా మాకు అవకాశం ఇచ్చింది కాబట్టి మా పాత్రను పోషిస్తూ ఉన్నాం నీ లెక్క 2 సార్లు ఎమ్మెల్యే కలిసి ఇవాళ మేము ఇంట్లో వండలేము ఇవాళ ప్రజలకు ప్రతిపక్షంగా మా అవసరం ఏది ఉంటే ఆ అవసరం కోసం ఇవాళ మేము తిరుగుతూ ఉన్నాం ఇలా మేము మాస్కులు లేకుండా మేము మాట్లాడలేమా అది దైవాధీనం ఇలా 1000 లక్షల మంది ఇలా దగ్గర 1 లక్ష మందికి ఈ దేశంలో కరోనా వచ్చింది ఇలా తెలంగాణ రాష్ట్రంలో 1 లక్ష మంది కరోనా వచ్చింది ఇవాళ మనం పేపర్లో చూస్తే పెద్దపల్లి జిల్లాలో ఒక 20 రోజుల కింద 18 మంది చనిపోయారు రాష్ట్రం మొత్తంగా 24 మంది చనిపోయారు పేపర్లు వచ్చింది అదే పేపర్లో జిల్లా పేపర్లలో 18 మంది పెద్దపల్లి జిల్లాలో చనిపోయారు వచ్చింది రాష్ట్రం మొత్తంలో 24 మంది 26 మంది చనిపోయారు స్టేట్ పేపర్లు వచ్చింది మరి ఇది నిజమా అది నిజమా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నేను అనుకుంటా రోజుకు 1000 మంది చనిపోతూ ఉన్నారు 100 మంది 200 మంది కాదు రోజు 1000 మంది చనిపోతూ ఉంటే కూడా ఇలా ప్రభుత్వానికి కనికరం లేదు ఇవాళ తక్షణమే ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తచిద్దున్నా ఇక్కడ ఎమ్మెల్యేకి ఏమాత్రం చిత్తచిద్దున్నా మీరు తక్షణమే ఇలా ఆరోగ్యశ్రీలో కరోనా చేర్చవలసిన బాధ్యత ఉంది ఎవరైతే పేద కుటుంబాలు ఉన్నాయో మధ్యతరగతి కుటుంబాలు ఉన్నాయో కరోనాతో అల్లాడి ఇవాళ కరోనాతో 1 లక్ష రూపాయలు ఇవాళ నష్టపోయి ఇలా రోడ్డు మీద ఉండేటువంటి కుటుంబాలకు ప్రభుత్వమే ఎక్స్టెండ్ ఇచ్చి ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం
ప్రతి కుటుంబానికి వాళ్ళు ఏదైతే కరోనా తో చనిపోయినటువంటి ప్రతి వ్యక్తికి వాళ్ళు 5 లక్షల రూపాయలు ప్రభుత్వం ఇవ్వాలని చెప్పి మరి మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. తప్పకుండా ఎమ్మెల్యే గారు నువ్వు ఇవ్వాలని మేము చెప్పిపోతా ఉన్నాం. 4 రోజుల లోపల నువ్వు నీ చైర్మన్ 2 పాత్రలు నీయే కాబట్టి పెద్దపల్లి పట్టణంలో అన్ని వార్డులు తిరిగి ఎక్కడెక్కడ శానిటేషన్ అవసరం ఉంది, ఎక్కడ బ్లీచింగ్ పౌడర్ అవసరం ఉంది సమీక్ష చేసి ఎంబడి తిరిగి చేయకపోతే ఖచ్చితంగా మేము మళ్ళీ మా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కార్యాచరణ చేస్తాం. మేము తప్పకుండా మీ ప్రభుత్వం మీద, నీ మీద, మీ మున్సిపల్ మీద ఒత్తిడి తీసుకెళ్తాం. మీ మెడలు వంచి మీతో నా పనులు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలుస్తా ఉన్నాను.